అభిమానులు శ్రీకాంత్ రెడ్డి గారికి విన్నపం. నిన్న ప్రశ్మిత్ రెడ్డిరన్న మీరు ఏమను వెటిరు ఈ ప్రాంత అభివృద్ధి కోసం దీన్ని ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని కొప్పులేశ్వర్ గారు చాలా కృషి చేసి తీసుకొచ్చారు. ఇది చాలా మంచిది, ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని పెట్టిరు, ఉద్యోగాలు వస్తాయని పెట్టిరు. ఉద్యోగాలు అనే మాట మీరు వారు ఇచ్చిన క్రిప్కో కంపెనీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూడండి, 187 ఉద్యోగాలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అని చెప్పారు. తప్ప మీరేం చెప్తున్నారు, 2000 నుంచి వెళ్ళి 3000 ఉద్యోగాలు అని చెప్తున్నారు. అది నూటికి 100% అబద్ధం. ఇంకోటి ఏంటి అంటే మీరు ఎక్కడికైనా చర్చకు సిద్ధం వస్తాం, మేము చర్చ పెడతాం అని అంటున్నారు. మేము ప్రజల దగ్గరికి నెల 15 రోజుల నుంచి ఇక్కడ ధర్నాలు రాస్తారోకులు చేస్తూ ఉంటే ఒక్క నాయకుడు కూడా రాలేదు. మా దగ్గరికి రండి చర్చకు, ఇదే ఇథనాల్ ఫ్యాక్టరీలో 1090 సర్వే నెంబర్ లోనే చర్చకు వచ్చి మాతో పాటు చర్చించి దాని యొక్క ప్రయోజనాలు ఏంటియో, దుష్ప్రయోజనాలు ఏంటియో మేము చెప్తాం, ప్రయోజనాలు ఏంటియో మీరు చెప్పండి. అంతే తప్ప ఇది చాలా అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అది ఇది అని చెప్తున్నారు. అదే విధంగా ఈ వెల్లటూరు ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ముఖ్యంగా ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నదని చెప్పి మీరు అంటున్నారు. ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటే దళిత బంధు అనే ఒక పథకం తీసుకొచ్చారు. మా ప్రాంతంలో మా 2 గ్రామాలలో ఇంతవరకు ఎన్ని దళిత బంధు యూనిట్లు ఇచ్చారో మీరు ఒకసారి చెప్పాలి. ఒక్కటంటే ఒక్క దళిత బంధు కూడా ఇయ్యలే మా బిడ్డలు. మేం దళితులం కాదా, మా బిడ్డలకు ఎందుకు దళిత బంధు ఇయ్యలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి మీరు నరహరి, మీ దయ వల్ల నేను ఇది ప్రైవేట్ ఫ్యాక్టరీకి అప్పయ్యడానికి గవర్నమెంట్ ఎక్కడైనా 13 కోట్లు గవర్నమెంట్ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి దాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాల్సిన బాధ్యత అయింది అంటున్నాం. క్రిప్కో అంత మంచి సంస్థ అయినప్పుడు ఇన్ని సంవత్సరాలల్లో మాకు మా రైతులకు ఎన్ని వేల కోట్లతోటి ఏం ఏదైనా ఫండ్ ఇచ్చిందా, మా రైతులు ఇంతమంది చనిపోతున్నారు, ఏమైనా బీమాలు కల్పించిందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు రండి చర్చకు, మేము కూడా సిద్ధమే. మమ్మల్ని మేమేమంటున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంత ప్రతిపక్షాలు కాదు, ఇది ప్రజల నుంచి వెళ్ళి వ్యతిరేకత వస్తున్నది, దాన్ని మీరు గ్రహించాలి. మేము ప్రజలమే పిలుస్తున్నాం మిమ్మల్ని చర్చకి. మీరు వస్తారా, మీ పార్టీ మొత్తం వస్తారా, రండి. మేమే మినిస్టర్ గారికి మేము 4 రోజుల నుంచి కళ్ళల్లో వడ్లు పోతున్నాయన్న, అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడి చనిపోతా ఉన్నారు కళ్ళల్లోనే, మీకు కూడా తెలుసు. మీరు 3 సంవత్సరాలలో డీసీసీ అధ్యక్షులు అయ్యి ఎంతమంది రైతులను ఓదార్చిర్రు, ఇప్పటి వరకు మా కళ్ళల్లో ఎప్పుడన్నా చూసిర్రా? మీరు కాదా, మీరు కొనాల్సింది కాదా, ధాన్యం సేకరించాల్సిన బాధ్యత మీకు లేదా? మీరే కదా ధాన్యం సేకరించాల్సింది. అది బంద్ చేసి ఏదో కంపెనీలకు ఉత్తాస పలుకుతూ మినిస్టర్ గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్తున్నారు. మినిస్టర్ గారిని వచ్చి మాకు పరామర్శించమని, మా ధాన్యం గురించి ఎందుకు రావట్లేదు? మా ప్రాంతానికి రావాలి మినిస్టర్ గారు, మీరు అందరు కూడా వచ్చి మీరు ఇక్కడ చర్చ పెట్టి మమ్మల్ని ఒప్పించి మా అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే మీరు ఏ ఫ్యాక్టరీ అయినా ఏదైనా పెట్టుకోవడానికి వీలుంటుంది. ధన్యవాదాలు. మీరు ముందు మా పల్లెల్లో మీరు పైకి వచ్చారు, మీ రాజకీయ జీవితం మా స్తంభం పెళ్లి పాశగామం మా పల్లెలతోనే మీకు రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఫస్ట్ మీరు జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు మా ఈ పల్లెలతోనే మీరు రాజకీయ జీవితం స్టార్ట్ చేశారు, అప్పుడే పైకి వచ్చారు మీరు. ఇప్పుడు మా పల్లెలను అడగదొక్కడానికి మీరు ఇథనాల్ ఫ్యాక్టరీ మంచిదని చెప్తారు, దానికి ఒకవేళ చిత్తనూరు గాని పర్లపల్లి గాని మీరు రాని, మేమే ఖర్చులు పెట్టుకుంటాం, అక్కడికి పోయి చూసిన తర్వాత అక్కడ జనంతో ఈ ఫ్యాక్టరీ మంచిదని అనిపిస్తే మీరు అనిపించండి. అక్కడ జనంతో అనిపించినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు మంచిదని మాట్లాడితే బాగుండదు, ఎందుకంటే మీరు ప్రూఫ్ చేయండి అది మంచిదని. ప్రూఫ్ చేసిన తర్వాత మీరు ప్రజలను నమ్మించి ఆ తర్వాత ఫ్యాక్టరీ మొదలు పెట్టాలి. ఇది నాయకులను, మీ టీఆర్ఎస్ నాయకులను పట్టుకొని దొంగతనాన ఇది మన గ్రామ పంచాయతీ తీర్మానాలు ఇప్పించుకుని జనాలకు ఏం చెప్పకుండా ఇట్లా చేసి మీరు ఫ్యాక్టరీని మూవ్ చేసి ఫస్ట్ చేసిన వాగ్దానాలు పోనీయా? ఫస్ట్ ఇది మన గురుకుల పాఠశాల అని వాగ్దానం చేసిర్రు, అది ఘట్టంగా మేము వద్దన్నావా? ఇప్పుడు హరిత హోటల్ అని వాగ్దానం చేసి హరిత హోటల్ కడితే మేము ఆబ్జెక్షన్ చేసినావా? ఇట్లాంటి గవర్నమెంట్ కు మాకు జనానికి ఉపయోగపడేటి ఏది ఉన్నా, గవర్నమెంట్ కాలేజీ గాని 100 పడకల హాస్పిటల్ గాని ఇవన్నీ వాగ్దానాలు అన్ని మేము వద్దన్నావా? దేనికన్నా దేనికి అడ్డు రాలేదు. ఇప్పుడు దీనికి ఎందుకు అడ్డు వస్తున్నావు అంటే ఇది ఎక్కడ చూసినా ఎక్కడ ఫస్ట్ ఈ పని చేయాలి మిత్రులారా. మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, ఇది షేర్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ప్లీజ్ 1 మినిట్ కేటాయించండి దానికోసం, లైక్ చేయండి, తర్వాత గ్రూప్లలో షేర్ చేయండి, వాట్సాప్ లో లైక్ చేయండి, ఇట్లా షేర్ కూడా చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ. ఫస్ట్ ఒక్క క్షణం కేటాయించండి ఈ లైక్ కార్యక్రమానికి ప్లీజ్.